కంచు పాత్రలలో మనం భోజనం చేస్తే మనకు హెల్త్ బాగుంటుంది అని చెప్పాం. అదేవిధంగా కంచుకి సంబంధించిన దీపపు కుందుల్లో మనం దీపం వెలిగిస్తే ఏం బెనిఫిట్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ రండి, ఇక్కడ మీరు చూస్తే మనకు ఇది వచ్చేసి కార్తీక పురాణంలో మనకి ఇది చెప్పబడింది, కార్తీక పురాణంలో. సో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అందుదురు, కార్తీక మాసము వస్త్రదానము చేసిన వారు గొప్ప ఫలము కలుగును, మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము పెడితే గనక పూర్వజన్మలందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు చూడండి, ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఒకసారి చూసారు కదా. సో ఇలా అసలు వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి ఎన్నో ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనము ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. మనకు ఈ కంచులో ఎన్నో ఉన్నాయండి. అట్లనే ప్యూర్ టిన్, అంటే మన పూర్వీకులు వాడిన గిన్నెలతో సహా మనకి ఇక్కడ ఉన్నాయి. సో కోటిలింగం గారు, మనకు దీని గురించి కొంచెం చెప్తారా, అసలు ఇవేంటివి, దేనికి సంబంధించి? మెటీరియల్ మన తాతయ్యలు వాడిన మెటీరియల్ టిన్ అండి, ఇది తగరం. ఓకే, అంటే ఇవి వంట పాత్రలకు వస్తాయా? వంట వండుకోవడానికి పనికిరావు, దీంట్లో పాలు తోడుపెట్టు, సౌండ్ సారు అన్ని మజ్జిగ పులుసు అన్ని పెట్టుకోవడానికి పనిచేస్తే పొయ్యి మీద పెడితే మెల్ట్ అయిపోతుంది. పొయ్యి మీద పెట్టి ఆగదు, ఒకవేళ ఆగాలంటే దాంట్లో లిక్విడ్ వాటర్ కానీ పాలు కానీ పోసే పెట్టాలి. మనం ఏ మాత్రం శ్రద్ధ చేసినా పాలు ఎగిరిపోతే గిన్నె కరిగిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా మనం రాగిలో బాగుంటుంది అది. లేదు, దీంట్లో కాసి పోసుకోవాలి. ఇది కాదు, రాగి కాదు, రాగి మంచిది కాదు. రాత్రినే మన తాతయ్యల టైంలో ఈ వాడతాం, మానేసిన తర్వాత ఈ మెటీరియల్ రాగిలో కలిపి కంచు తయారు చేస్తారు. అదే ఇప్పుడు కంచు మనం పొయ్యి మీద పెట్టుకుని వండుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, బెనిఫిట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మనకి హీట్ అబ్జర్వ్ బాగా చేస్తుంది కంచు, అందుకే దాంట్లో వండే పదార్థాలు కూడా తొందరగా వేడెక్కుతాయి, అలాగే తొందరగా కూల్ అవ్వవు. ఎక్కువ టైం దాంట్లో నిల్వ ఉంచుకున్నా మనకి ఏం పాడవుతాయండి. అందుకని కంచు కాస్ట్ ఎక్కువైపోతుంది. మన ఇత్తడి దానికి ఇది పూత పెడతాం పెట్టారు మన వాళ్ళు. ఓకే, ఇత్తడిలో పూత పెడతారు పైన, అది ఒక 4-5 మాసాలు పోయేటప్పటికి మనం గరిపేటి తోయేటప్పటికి పోతుంది. కానీ ఇది కడుపులో పోవడం మంచిదా చెడ? ఇది మంచిదండి, కడుపులో పోవడం మంచిది, అన్నిటికీ మంచిదే. ఓకే, ఇత్తడి ఎప్పుడైతే కోటింగ్ పోయిందో ఇత్తడిలో మన పులుపు తగిలితే దానికి కిలిం పడుతుంది, అది మనకి హెల్త్ పాలిట్ ఇస్తుంది అది. ఓకే, సో అన్నిటికంటే బెస్ట్ అయితే కంచే. ఇంకా ఈ కంచే అండి, ఇంకా దాని అన్నిటికంటే ఇంకా ఈ కోటింగ్ పెట్టి అన్ని టెంపరీ అండి. ఇప్పుడు కంచు కొనుక్కుంటే మనకి పెట్టుబడి ఇన్వెస్ట్ చేసినా మనం ఎప్పుడు అమ్ముకున్నా 3-4 times ఎక్సెస్ అమౌంట్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది అది. ఇప్పుడు మేము 20 years బ్యాక్ మేము ప్లేటు 700 ఇచ్చాము, ఇప్పుడు 7000 ఆ ప్లేటు. ఇప్పుడు 20 సంవత్సరాలు వాడుకున్నాక బ్రేక్ అయింది. బ్రేక్ అయినా మీరు అదే, బ్రేక్ అయితే మేము 3 times ఇచ్చాము మేము, 2200 ఇచ్చామండి వాడికి, ప్లేట్కి ఇరిగిపోయింది దానికి. అలాగా దీనికి మనకి అమౌంట్ అలా పెరుగుతానే ఉంటుంది, కానీ మన లాస్ ఏముంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ అంతే. ప్రేక్షకులారా, ఒక్కటే మీరు గమనించండి, ఇది ఒక ఇన్వెస్ట్మెంటే మీకు. సో ఈ పాత్రలు ఏవైతే తీసుకుంటున్నారో అమ్మితే డబ్బులు రావు అనేది ఏమీ లేదండి, అసలు ఆ టెన్షన్ అనేది మీరు తీసుకోకండి. 100% ఇది మీకు నంబర్ వన్ ఇది. ఫస్ట్ సార్, సో మనకి ఇక్కడ ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను, ఒకసారి క్లారిటీగా చూడండి. సో ఇవైతే ఆల్రెడీ మీరు చూసారు, ఈ గంటలు ఇవి. సో గంటలు కాకుండా వాటికి సంబంధించిన ప్లేట్స్, దాని తర్వాత ప్యూర్ కంచులో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ప్యూర్ కంచులో మనకి ఏదైనా చిన్న చిన్న పదార్థాలు ఉంటాయి కదా దంచుకునేటివి, సో వాటికి సంబంధించి ఇది బ్రేక్ అవ్వదండి? మరి బ్రేక్ అవ్వదు, మందం ఎక్కువ పెట్టేవాడి, మందం ఎక్కువ పెడితే బ్రేక్ కాదు. అయితే జనరల్గా కంచు ప్లేట్స్ అనేవి కింద పడంగానే బ్రేక్ అయిపోతాయి అంటారు, అది కంచు పగులుతుందండి, బెండుక వంగది ఎప్పుడూ. అవును, బెండు కాదు, బెండు కాదు, అవును, ఉంటే అలా ఉంటుంది. అవును, లేకపోతే బ్రేక్ అవుతుంది. అదైనప్పుడు నేల మీద పెడితే బ్రేక్ అవుతాయండి. ఇప్పుడు అంతా గ్రానైట్ అన్ని టైల్స్ కదా, దాని మీద బ్రేక్ అవుతున్నాయి. అవును, అయినా ఇప్పుడు దాకా మేము 20 years లో ఒక ప్లేట్ పోయిపోయింది. ఓకే, అది అంతేగాని మనం ఏం పాడైంది అంటే డూప్లికేట్, అది డూప్లికేటే, బెండ్ అవదు. ఇప్పుడు బెండ్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోయింది అంటే ఒరిజినల్ అండి, ఒరిజినల్. సో ఎలా కనిపెట్టాలి అనేది కూడా మీరు చూసారు కదా.
సో ఈ విధంగా ఒరిజినల్ కి డూప్లికేట్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది వంటకు సంబంధించిన పాత్రలు అన్నమాట. సో ఈ వంట పాత్రలు, దాని తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ మోడల్లో మనకు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి అనమాట ఇవన్నీ కూడా. సో ఇట్లా ఇంకా పాత్రలు చూడండి ఇక్కడ, ఇది ఒక 1 కేజీ, 1/2 కేజీ, ఇంకా చూడండి ఇంకా చిన్నది ఉందండి, 2 కేజీస్ చిన్నది అనమాట ఇది. సో చాలా బ్యూటిఫుల్, బ్రాస్ అండి, ఇది బ్రాస్ ఇది. ఓకే, వేరే వంటి చెప్ప బ్రాస్ కాదు కానీ ఇప్పుడు ఇది ఒరిజినల్ డూప్లికేట్ అన్నట్టు అండి, బయట నుంచి ఇంకా మనం చెప్పడానికి లేదండి డూప్లికేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ వంటకు సంబంధించిన, అవునండి, ఇంకా ప్లేట్స్ ఒకసారి ప్లేట్స్ ఇస్తారా, ప్లేట్స్ ఇస్తారా, ఇక్కడ ఒకటి ఉంది, ఉందండి, ఇదేనా, అదేండి. సో ఇక్కడ మీరు ప్లేట్ కూడా గమనించవచ్చు, స్పూన్ గిన్నె కూడా చూడండి, ఒరిజినల్ కంచు ప్లేట్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి. సో ఇది ఒరిజినల్ కంచు ప్లేట్, ఇది మీరు కటింగ్ చేసి మొత్తం చేసిన ఫినిషింగ్, అవునండి. ఓకే, ఇది ఎన్ని కేజీస్ ఉంటుందండి? 1 కేజీ, 2 కేజీస్ ఉంటుందండి, ఇది 2 కేజీస్ ఉంటుంది, ఇది 1 కేజీ, 2, 1.5 కేజీ ఉంటుంది, ఇది 1.5 కేజీ చిన్న ప్లేట్ అండి, ఇది ఇది చిన్న ప్లేట్, ఇది పెద్ద ప్లేట్. సో భోజనాని కోసం వాడేది ఇది, అవునండి. మనకి ఇంకా ఇది బెండ్ అయితే స్ట్రైట్ వస్తుందా కొంచెం పైకి కావాలనుకుంటే? కావాలని చేయొచ్చు కదండి, ఈ డిజైన్ చేసి క్లీనింగ్ పర్పస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, సింపుల్ గా చేశారు. ఇప్పుడు ఆ బెండ్ అలా చేయొచ్చు, దానివల్ల క్లీనింగ్ చేసుకోవడం ట్రబుల్ గా ఉంటుంది. ఇవి మనం తోముకోకూడదండి, తోకలేదు, జిడ్డిపోతే కడిగేసిన తర్వాత గుడ్డ పెట్టి తుడుచుకోవాలి, మెయిన్ దేని పెట్టి గుడ్డ పెట్టేసి తుడిచే పొడిగా ఉండేలాగా ఉంటే మా గ్లేజింగ్ అలా చాలా కాలం ఉంటుంది. మనం ఏం చేస్తాం, కడిగేసి అలా టైర్ మీద పెట్టేస్తాం, ఆ వాటరే దానికి బ్లాక్ అయిపోతుంది అది. ఓకే, జస్ట్ తుడిచి పెట్టేసారంటే తుడిచి పెట్టుకోవాలండి, కంపల్సరీ తుడిచుకో, మంచిగా ఉంటుంది ఎప్పుడు. సో ఇంకా మనకు చిన్న చిన్న ప్లేట్స్, గిన్నెలు చాలా ఉన్నాయి ఇక్కడ, ఉన్నాయండి. సో ఇవన్నీ గిన్నెలు, ఇది గ్లాసా, ఇది ఇప్పుడు ఇది మీకు ఇది ఇత్తడండి, అంటే బయట నుంచి వచ్చేయండి, ఇదే పేరు బయట నుంచి వచ్చేయండి. సో కొన్ని అయితే మీరు చేస్తున్నారు, కొన్ని అయితే బయటకు తెచ్చేస్తున్నారు. ఈ ప్రమిదలు ఇది గ్లాసా, అది గ్లాస్ అండి. ఓకే, పంచపాత్రలు అంటారు, కంచేనా ఇది, కంచండి. ఓకే, ఇప్పుడు ఏమన్నా, సో అప్రాక్సిమేట్లీ గా ఇప్పుడు ఇట్లా స్పూన్ అనుకోండి, ఇవి కాస్ట్ పడితే మనకు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయండి, రేట్ అంటున్నా అడుగుతానండి, అది నాకు ఇప్పుడు ఈ పంచపాత్రది మనం ఇది చేసుకుంటారు కదా, పంచ లోహాల కంచి మనం బ్రాహ్మణ్స్ ఇదేదో పూజలు చేస్తారా ఉదయం, అవునవును, ఈ ప్లేట్ లో పెట్టుకోండి, అది ఇప్పుడు తెలిసిపోద్ది. ఓకే, పంచపాత్ర ఉద్దరని, ఇది పళ్ళెం, ఈ రోజు పూజలు చేస్తారు కదా, ఇప్పుడు మెనబిన్ చేద్దాం కంచి, అంటే దీంట్లో ఆవు పాలు ఇవన్నీ పోస్తాను, పెరుగు, పంచామృతాలు, ఇది ఇత్తడి పెట్టి పోసా అనుకోండి, కిరం పడుతుంది, అది కంచు వాడాలి, కంచే వాడాలి, కొంతమంది కొంతమంది రాగి తోట ఎత్తేస్తారు, కొంతమంది ఇత్తడి పెడతారు, ఈ కంచి ఎక్కడ మీకు ఉండు. సో ఇది చిన్న గిన్నెలు అండి, అన్నప్రాసన చేయడానికి, అన్నప్రాసన స్పూన్, అది పిల్లలకి ఇట్లా చూడండి, అన్నప్రాసన కోసం ఇది చాలా చాలా బాగుంది ఇది. సో చాలా ఎక్సలెంట్ అనమాట ఇది. సో ఇంకా ఇవన్నీ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా గ్లాసు. ఇప్పుడు మన ఈ రైస్ ఉడికిలో 2 కేజీలు రైస్ ఉడికి దాకా ఉంటాయండి, 2 కేజీలు, కేజీ, కేజీన్నర, హైయెస్ట్ 2 కేజీలు, హైయెస్ట్ 2 కేజీలు, 2 కేజీల రైస్, రైస్ రైస్ 2 కేజీలు అంటే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ అండి, జనరల్ గా వీటిలో వెజ్ వండుతారా, నాన్ వెజ్ కూడా వండుతారా? రూల్ గా శాస్త్ర ప్రకారం అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు, వండకూడదు అని ఉంది. ఓకే, దీంట్లో కానీ ఓకే, ఇప్పుడు అందరూ ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తున్నారు. ఓకే, అంటే ఎందుకంటే కొంతమంది అడిగి డౌట్లు వస్తాయి. నేను లాస్ట్ టైం పోయినప్పుడు నాతో పాటు ఒక పర్సన్ వచ్చింది, మేము ఎంక్వైరీ కోసం వెళ్తే దీంట్లో అన్ని వండుకోవచ్చానా అని అడిగాడు, నాకు డౌట్ వచ్చింది అనమాట. బుక్ లో ఇందా చదివారు కదా, అవును, అక్కడ ప్యూర్ వెజ్ వెజ్ ఉంది, శాకాహార భోజనమే మంచిది అని ఉంది. కాకపోతే ఇప్పుడు దీంట్లో నాన్ వెజ్ వండుకుంటే చాలా బాగుంటుంది అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే నాన్ వెజ్ వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంది. అంటే వీళ్ళకి ఒక పెద్ద 4 కేజీలు ఉంటుందండి, 4 కేజీలు ఉంటుంది, 4 కేజీలు అంటే అప్రాక్సిమేట్లీ దీని కాస్ట్ 22,000 దాకా, 4 కేజీలు కదా. అవునండి, కేజీ ఎంత, కేజీ అంటే ఇది. సో కాస్ట్ అనేది
సో కాస్ట్ అనేది ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ ని బట్టి వేరు వేరుగా ఉంటుంది. వేరు వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్. ఇప్పుడు ప్లేట్ల ప్రకారం కావాలనుకుంటే ఇప్పుడు పెద్ద 12 ఇంచ్ ప్లేట్ ఇప్పుడు 700 ఉందండి. 7000 ఓకే. 11 అంగుళాలు ప్లేట్ వచ్చి 6000 ఉంది ఇప్పుడు ప్రెసెంట్ రేట్. ఓకే. అంటే మనకు ఈ రేట్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే మార్కెట్ ని బట్టి చేంజెస్ అవుతూ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఆ మార్కెట్ రేట్ ని బట్టి అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్పాలి. ఎందుకంటే ముందే చెప్తే పరిశన్ మళ్ళీ. అవునండి. ఓకే. అర్థమైంది. తర్వాత ఈ పెద్ద గిన్నె కూడా చూపిస్తారండి బాబు ఎక్కడ పెట్టడం. అదే కదా పెద్ద గిన్నె. లేదండి ప్లేట్ పెద్దది ఉంటుంది. అది వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే మా దగ్గరికి అది బ్రేక్ అయిపోతే అది మా దగ్గర తీసుకొచ్చి కొత్త చేయించుకున్నారండి వీళ్ళు. సో ఇదే మెటల్? అదేనా మళ్ళీ మెటల్? అదే కరిగిస్తారా మళ్ళీ? లేదు లేదు, ఓల్డ్ మెటీరియల్ యూజ్ చేయమండి. దీంట్లో అంతా న్యూ వన్ మెటీరియల్. ఓకే. దానికి మళ్ళీ ఒరిజినల్ కొత్త చేయించాము. మళ్ళీ సేమ్ టు సేమ్ సేమ్ కాబట్టి వాళ్ళు తినడానిక కాదండి. వాళ్ళు మ్యారేజ్ చేసే టైంలో రెండు పళ్ళాలు తీసుకుని పెళ్లి కూతురు నెత్తి మీద పెళ్లి కూతురు నెత్తి మీద రెండు ప్లేట్లు పెట్టి అభిషేకం చేస్తాడు, స్నానం చేస్తా ఉంటాడు, మంగళ స్నానం అంటారు. అలా చేస్తాడు వాళ్ళు. వార్షిక కొట్టండి వాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళు ఎవరెవరి దగ్గర ఉంటాయి పల్లెలు, మొత్తం ఎవరి పెళ్ళైంది ఈ పల్లెలు పట్టుకెళ్ళి అభిషేకం చేసి మళ్ళీ ఇచ్చేస్తుంటారు. అర్థమైంది. అది 200 కి బెజ్జం పడిపోయింది. ఇంకా జాయింట్ ఇది వెల్డింగ్ చేయడం కుదరదండి, వెల్డింగ్ అవ్వదు. వాళ్ళు వెల్డింగ్ చేసి పోడ్చాలని ప్రయత్నాలు చేసి మొత్తం పళ్ళు అంతా పగిలిపోయింది. సరే అప్పుడు మేము వాళ్ళకి చేయించామండి. కథ చేస్తే వాళ్ళకి మేము వాళ్ళకి రెండు కావాలంటే మేము 8 చేసాం. తర్వాత చూసిన తలక పళ్ళని పట్టిపోయారు. పట్టిపోయి దేనికి వండుకున్నావు? పిసికర్రీ వండుకుంటే పనిచేస్తుంది. పట్టుకే చెప్పే వండకూడదని ఉందని సరే పెట్టుకుని వండుకుని వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. చాలా బాగా నాన్ వెజ్ వండవద్దు అన్నది పాయింట్ దాంట్లో. కాకపోతే ఇంకా దాని కండిషన్స్ ఏందనేది అర్థం కావాలి. తెలియదు. అర్థమైతేనే తెలుస్తున్నారు మనకి. అయితే శాస్త్రంలో రాష్ట్ర ప్లేట్లకు సంబంధించి మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా కూడా ఉన్నాయన్నమాట. వంటకు సంబంధించినవి, గంటలకు సంబంధించినవి, ఇంటికి సంబంధించిన భోజనాలకు సంబంధించిన ప్లేట్స్. ఇది ఇక్కడ చూడండి, చాలా పెద్ద ప్లేట్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయన్నమాట. సో పాతవి, కొత్తవి అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు తెప్పించుకుంటారు పాతవి. సో అవన్నీ రిఫరెన్సెస్ కోసం. సో కొత్తవి ఏంటంటే ఆ మోడల్లో మనకు సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కోటిలింగం గారు చూడండి. నెక్స్ట్ ఇవి పాత, అంటే మన పెద్దవాళ్ళు వాడిన టిన్, ఓన్లీ ప్యూర్ టిన్ అనమాట ఇవి. సో ఆ పాత్రలు ఇవి. సో దానికి సంబంధించిన మోడల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ మోడల్స్ మనం పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళ దగ్గర ఈ విధమైనటువంటి చెంబులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చెంబులు ఉంటాయి. ఇట్లా మీరు చూసుంటారు చాలా మంది చెంబులు. సో మనం ఏదైతే ఒరిజినల్ పురాతన శాస్త్రము అని మాట్లాడతామో వాస్తులో, అట్లా ఈ వంట పాత్రలకు సంబంధించిన శాస్త్రం కూడా ఉంటుందండి. సో ఇదండి అది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకు ఎన్నో అనేది దీంట్లో ఉన్నాయి. సో 100% మనం ఇవన్నీ పాటిస్తే కనుక మనకు ఖచ్చితంగా మనకు మంచి బెనిఫిట్స్ కలుగుతుంది. సో ఇంకా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో మీకు అందరికీ షేర్ చేస్తాను.